రాజమండ్రిలో కార్తీక పౌర్ణమి లక్ష దీపోత్సవం కార్యక్రమం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. కోటిలింగాల ఘాట్లోని పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ సిసిసి ఎండి పంతం కొండలరావు ఆధ్వర్యంలో ఈ లక్ష దీపోత్సవం జరిగింది. వరుసగా 10వ ఏటా నిర్వహించిన లక్ష దీపోత్సవం కన్నుల పండుగగా నిర్వహించారు. వేలాది మంది భక్తుల శివనామస్మరణతో కోటిలింగాల ఘాటు ప్రాంగణం మారుమోగింది. భక్తి శ్రద్ధలతో పరమేశ్వరుని భక్తులు దర్శించుకున్నారు. ఒకేసారి లక్ష దీపాలను వెలిగించడంతో ఆ ప్రాంతమంతా దేదీప్యమానంగా మారింది. సిసిసి ఛానల్ ఎండి పంతం కొండలరావు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, నగర ప్రముఖులు దీపాలను వెలిగించి లక్ష దీపోత్సవాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన పంతం కొండలరావు తమ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 10 ఏళ్లుగా అనేక సేవా కార్యక్రమాలతో పాటు లక్ష దీపోత్సవం ఆధ్యాత్మిక కార్యక్రమాలని నిర్వహిస్తున్నామన్నారు. సన్నిహితుల సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాలు చేపడుతున్నామని అన్నారు. పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం, పశువులకు మేత, దాహం తీర్చడానికి సేవా కార్యక్రమాలు చేస్తున్నామన్నారు. సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ తరఫున రకరకాల యాక్టివిటీస్ చేయడం జరుగుతుంది. వివిధ రకాలైనటువంటి యాక్టివిటీస్ అంటే ఒకటి పర్యావరణం మీద, ఒకటేమో సాంస్కృతిక కార్యక్రమాల మీద, ఒకటి దేవుడి యొక్క ఆధ్యాత్మిక చింతన మీద, అలాగే మూగజీవాలను రక్షించడం మీద, పేద విద్యార్థులను చదివించడం మీద, అలాగే కుల మతాలంటే ఒకటి కింద క్రిస్మస్, రంజాన్, ఇలాగ హిందూ మతాలకు సంబంధించి అన్నీ కూడా చేస్తూ పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ 2012 ప్రారంభించాం. ఇప్పుడు సుమారు 2023 అంటే దగ్గర 13 ఏళ్ళు రాబోతుంది. దిగ్విజయంగా ఇప్పటి వరకు అన్ని కార్యక్రమాలు పూర్తి చేయడానికి మా మిత్రుల అందరి సహాయ సహకారాలు, నా సోదరులు అటు వాళ్ళందరి సహాయ సహకారాలతోటి ఇప్పుడు దాకా దిగ్విజయంగా జరిపాం. ఇకపోతే ఈ యొక్క కార్తీక మాస దీపోత్సవంలో కార్తీక మాసం నాడు ప్రతి సంవత్సరం కూడా కార్తీక పౌర్ణమి నాడు దీపోత్సవం చేయడం మాకు అలవాటు ట్రస్ట్కి. అందులో భాగంగానే ఈసారి కొంత పౌర్ణమి నాడు కొద్దిగా అటు ఇటు అడ్డంగుల కింద కొంతమంది పోరాటం మేర భక్తులు నెక్స్ట్ డేకి మార్చి కార్తీక దీపోత్సవాన్ని పౌర్ణమి వచ్చి నెక్స్ట్ డే స్టార్ట్ చేస్తున్నాం. ఇది ఇప్పుడు 10వ సంవత్సరం అండి. మేము స్టార్ట్ చేసేది 10వ సంవత్సరం. ఇప్పటి వరకు దిగ్విజయంగా ఇక్కడ ఈ కోటిలింగాల ఘాటు దగ్గర చేయడం ఆ పరమేశ్వరుడు యొక్క కృపగా మేము భావించి ఇది చేస్తున్నాం. దానికి మరి పాత్రికేయుల కింద ఈ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సహకరించడం, రాజమండ్రి పౌర ప్రముఖులు, పెద్దలు, భక్తులు అందరూ కూడా సహకరించి కొన్ని వేల మంది ఇక్కడికి రావడం, వాళ్ళందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ అన్ని డిపార్ట్మెంట్లకి కృతజ్ఞతలు తెలియజేస్తూ ప్రజాప్రతినిధులకి ప్రతి దీపోత్సవం కూడా ఇలాగ మాకు శివుడు శక్తి ఇచ్చిందని చెప్పి చేస్తామని చెప్పి తెలియజేసుకున్నాం.